ఇలాంటి ప్రయత్నాలు మనమంతా ఒక్కటిగానే ఉన్నాము అని చెప్పేదానికి మంచి చేయవివి. కరోనా బాధితుల మీద మనం ఈ సమయంలో చూపాల్సింది ఆప్యాయత. మన వాళ్ళను మనం వేరుగా చూడకూడదు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనను ఫలానా మతం వారి మీద మన వారి మీద ఒక ముద్ర వేయటానికి ఎవరూ వాడుకోవద్దు. ఇది ఎవరికైనా జరిగే అవకాశం ఉన్న సంఘటనగానే భావించాలి. ఈ సమయంలో భారతీయులమంతా ఒక్కటిగానే కనపడాలి, ఒక్కటిగానే ఉండాలి. కరోనా కాటుకు కులాలు లేవు, కరోనా కాటుకు మతాలు లేవు, కరోనా కాటుకు ప్రాంతాలు లేవు, కరోనా కాటుకు ధనిక పేద అన్న తేడా లేదు. కరోనా కాటుకు చివరికి దేశాలు కూడా డిఫరెన్షియేషన్ కూడా లేదు. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థి మన కంటికి కనిపించని కరోనా అనే ఒక వైరస్. దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం. అందరం ఐక్యంగా ప్రపంచానికి దేశానికి చాటి చెబుదాం. దేశ ప్రధాని కూడా ప్రధాని హోదాలో ఈ మేరకే పిలుపునిచ్చారు. 5వ తేదీన 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ వెలగాలి. చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్లు, సెల్ ఫోన్ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్థం తేవాలి. ఈ మెసేజ్ ఏ పరిస్థితిలో ఇస్తా ఉన్నాము అన్నది ఇవాళ ఏ మీడియా ఛానల్, టీవీ ఛానల్ చూసినా, సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్న పరిస్థితులను గమనించినా అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ కావాల్సింది ప్రతి ఒక్కరం ఒకరికొకరు తోడుగా ఉండడం, మనలో మనం డిఫరెన్సెస్ తీసుకొని వచ్చి మనమంతా మనలో మనం ఒక కరోనా లాంటి వైరస్ వచ్చి మనల్ని డిఫరెన్షియేట్ చేసే పరిస్థితిలోకి తీసుకొని పోకుండా ఉండడం. కాబట్టి అందరూ కూడా సహృదయంతోనే నేను చెప్పే ఈ విజ్ఞప్తిని తీసుకుంటారని, మనం ఇవ్వబోయే మెసేజు 5వ తారీఖున 9 గంటలకు గొప్పగా దేశానికి ఆదర్శవంతంగా ఇవ్వగలుగుతామని చెప్పి సంపూర్ణమైన నమ్మకంతో చెప్తా ఉన్నాను. ఈ విషయమే కాకుండా ఈ కరోనా వైరస్ మీద ఫ్రంట్ లైన్లో ఉంటూ యుద్ధం చేస్తూ ఉన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, శానిటేషన్ వర్కర్సు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లలో ఉన్న శానిటేషన్ వర్కర్స్, ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తూ ఉన్న వీళ్లకు మోటివేషన్గా ఉండడం కోసం ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం. మిగతా స్టాఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త జీతాలు వాయిదా వేసే కార్యక్రమం అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళను కూడా ఒప్పించి వాయిదా వేసుకునేదానికోసం వాళ్ళని ఒప్పించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ కరోనా టైంలో వీళ్ళకి మాత్రం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, శానిటేషన్ వర్కర్స్కు వీళ్ళకి మాత్రం మారల్గా ఫ్రంట్ లైన్లో ఉన్నారు, వాళ్ళని ఏదన్నా మోటివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళకి మాత్రం పూర్తి జీతాలు, కష్టమనిపించినా కూడా కష్టమైనా కూడా ఖచ్చితంగా ఈ నెలకు సంబంధించినటువంటి ఎటువంటి డిఫోర్మెంట్ లేకుండా, ఎటువంటి పోస్ట్పోన్మెంట్ లేకుండా వీళ్ళకి మాత్రం ఇవ్వడానికి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.